ప్రియ శ్రోతలు, బాగున్నారా? కొంచెం ఆలోచించండి. జీవితంలో నష్టమైపోయిన కాలాన్ని గుర్తు చేసుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. యోవేలు గ్రంథం 2:25 నష్టపోయిన జీవిత కాలఖండికను మనకు చూపి ఏమంటోంది? పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల ఇస్తాను, అనగా మీరు పశ్చాత్తప్తులు కండి, దేవుడు మీరు కోల్పోయింది మళ్లీ మీకిస్తాడు. రోమాపత్రిక 14:7 పౌలన్నాడు, క్రీస్తునందు ఎవడూ తనకోసమే బ్రతకడు, తనకోసమే చనిపోడు. జీవితంలో ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు అనే వివేచన లేక అనేకులు నిత్య నష్టానికి గురవుతారు. కొందరికి మతం ఒక ఆట, అది మత క్రీడ, చిన్న పిల్లల ఆట. ఎవరిమీదనో అలిగి ఒకాయన 4 సంవత్సరాలు సంఘ సహవాసాన్నే పోగొట్టుకున్నాడు. భయం, పిరికితనం, నిర్లక్ష్యం, స్వార్థకేంద్రితమైన మనస్తత్వం, ఆధ్యాత్మిక బాల్య చాపల్యం, క్షమించలేని కాఠిన్యం నీలో ఉంటే నీ జీవితపు పంటను మెడతలు తినేసినట్లే. రండి, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం మత్తయి సువార్త 19:00. జాగ్రత్తగా వినండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ్య నుండి యొర్దాను అవతల ఉన్న యూదయ్య ప్రాంతాలకు వచ్చాడు. బహుజనసమూహములు ఆయనను వెంబడించగా ఆయన వారిని అక్కడే స్వస్థపరిచాడు. శ్రోతలు, మత్తయి సువార్తలో యేసు సంచరించిన ప్రాంతాలు గమనించదగినవి. యేసు ఇప్పుడు యెరూషలేము దిశగా పయనిస్తున్నాడు. ఆయన శిలువ వేతకు ముందు ఇదే చిట్టచివరి యెరూషలేము ప్రయాణం. ఆయన ఇప్పుడు యూదయలో ప్రవేశించాడు. గలిలయ్యలో ఆయన ఎన్నో ప్రబోధాలు చేశాడు. ఆ తరువాత దక్షిణ దిశగా యూదయ్య ప్రాంతాలకు వచ్చాడు. యొర్దాను దాటాడు. అంతకుముందు కైసరయ్య ఫిలిప్పి అనే చోట తన మరణాన్ని గురించి ప్రస్తావించాడు. గలిలయ్య సముద్ర తీరాన కొంత సమయం గడిపాడు. గదరేనీయుల దేశాన్ని కూడా దాటాడు. అనేక మంది ఆయన వెంట నడిచారు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. జనులు గుంపులు గుంపులుగా వచ్చి స్వస్థత పొందుతున్నారు. ఇప్పుడు ప్రభువు వివాహాన్ని గురించి, విడాకులను గురించి మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు ఆయనను శోధించాలని ఆయన వద్దకు వచ్చి అడిగారు. ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడడము న్యాయమా? ఆయన అన్నాడు, సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. ఎందునిమిత్తము? పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారని చెప్పాడు. ఇది మీరు చదవలేదా? వారిక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. అందుకు వారు అడిగారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు? ఆయన అన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడమని మోషే సెలవిచ్చాడు, కాని ఆది నుండి అలాగు జరగలేదు. వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేస్తున్నాడు. విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేస్తున్నాడని మీతో చెబుతున్నాను. ఆయన శిష్యులన్నారు, భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకోవడము యుక్తము కాదు. అందుకు ఆయన అన్నాడు, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోకరాజ్యము నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. ఈ మాట అంగీకరించగలవాడు అంగీకరించునుగాక. శ్రోతలు వింటున్నారా? పరిసయ్యులు యేసును శోధిస్తున్నారు. మోషే ధర్మశాస్త్రానికి చెందిన ఒక సమస్య, భార్యకు విడాకులు ఇవ్వవచ్చునా? మానవుల మేలునిమిత్తమై దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. వివాహ బంధం మరణము వరకు కొనసాగవలసిందే. వివాహ నిబంధనను ఎవరూ రద్దుపరచజాలరు.
అలాగే సబ్బాతు నియమము కూడా. దేవుడు ఒక జాతిని ఆశీర్వదిస్తాడు అంటే ఆ జాతిలోని వైవాహిక వ్యవస్థను దీవించాడని అర్థం. విడాకులు దేవుడు ఉద్దేశించిన విధానము కానే కాదు. దేవుడు స్త్రీ పురుషులను సృజించినప్పుడు వారిని వివాహములో జతపరిచాడు. అయితే భార్య భర్త పట్ల అవిశ్వసనీయురాలైతే అతడామెను విడనాడవచ్చు. మోషే ధర్మశాస్త్రము కొన్ని కఠినమైన వివాహ నియమాలను నిర్ణయించింది. అన్యులను వివాహమాడితే ఇశ్రాయేలు సమాజానికి దూరమైపోతారు. అయితే పరిసయ్యులు చిల్లర మల్లర కారణాలకు కూడా విడాకులను అనుమతించారు. విడాకుల సమస్య వివాదాస్పదమైనది. లోకములో పాపము ప్రవేశించకముందు దేవుడు విడాకులు అనే అంశాన్ని పేర్కొనలేదు. విడాకులు పాపానికి ఫలితం. విడాకులకు కారణం వారి సంబంధాలలో పాపము ప్రవేశించడమే. ద్వితీయోపదేశకాండం 24:1-4 వరకు మోషే విడాకులను ఎందుకు అనుమతించాడో ఇక్కడ చెప్పబడింది. మనుష్యుల యొక్క కఠిన హృదయాలను బట్టి మోషే అట్టి అనుమతి ఇవ్వవలసి వచ్చింది. శ్రోతలు వింటున్నారా, క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధమే భర్తకు భార్యకు మధ్య ప్రవర్తిల్లుతుంది. హృదయ కాఠిన్యం ప్రవేశించింది అంటే వివాహము అభాసుపాలవుతుంది. వివాహము పరలోకంలో జరుగుతుంది లేదా నరకంలో కూడా జరుగుతుంది, మరో స్థలంలో జరగదు. వివాహము పరలోకములాంటిదన్నా అవుతుంది లేదా నరకప్రాయమవుతుంది. దేవుడు ఎంతో కృపగలవాడు, మన పట్ల కనికరము వాత్సల్యము గలవాడు. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ ఎంతో అందమైంది. విడాకుల వెనుక ఎంతో పాపము గూడు కట్టుకుని ఉంటుంది. అందుకే విశ్వాసుల మధ్య వివాహం విడాకులకు చోటు పెట్టదు. వ్యభిచారము వివాహ విచ్ఛిత్తికి కారణమవుతుంది. వ్యభిచారము తప్ప మరే కారణము చేతనైనా విడాకులను దేవుడు అనుమతించడు. అయితే విడిపోయిన భార్యాభర్తలలో నిర్దోషి తిరిగి వివాహము చేసుకోవచ్చు అని దేవుడంటున్నాడు. శిష్యులు ఈ మాటలు విని, ఈ గొడవంతా ఎందుకు, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నారు. ప్రభువు నపుంసకులను గురించి మాట్లాడాడు. పుట్టుక చేతనే కొందరు వివాహానికి అనర్హులు. వారికి వివాహము లేకపోయినా ఉండగలరు గాని కొందరైతే ఉండలేరు. కొందరిని బలవంతంగా నపుంసకులను చేస్తారు. పెళ్లి చేసుకోవడం వారి దృష్టిలో పాపం. అందుచేత తమ సంస్థలో నాయకులైన వారు పెళ్లి చేసుకోకూడదు అని శాసనాలు చేస్తారు. అలా చేయడానికి వారికి హక్కులేదు. మరికొందరైతే దేవుని రాజ్యం కోసం తమను తాము నపుంసకులుగా చేసుకుంటారు, అనగా పెళ్లి చేసుకోరు. అది వారు చేస్తున్న త్యాగం. అది కొందరి వ్యక్తిగత తీర్మానం. స్వచ్ఛందంగా ఈ విషయంలో దేవుని బిడ్డలు తీర్మానం చేసుకోగలరు. మత్తయి సువార్త 19:13-15 అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. ఆయన శిష్యులు పిల్లలను తీసుకుని వచ్చిన వారిని గద్దించగా యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా వద్దకు రానియండి, పరలోక రాజ్యము ఈలాంటి వారిది అని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాడు. చిన్నపిల్లలు ప్రభువు దగ్గరికి రావాలి అంటే వారిని పెద్దలు తేవాలి. వారు నిరభ్యంతరంగా ప్రభువును నమ్ముకుంటారు. చిన్నపిల్లలు యుక్త వయస్సు వచ్చాక ప్రభువు దగ్గరికి రావడం కష్టమవుతుంది. చిన్న వయస్సులోనే కొందరు ప్రభువును నమ్ముకున్నవారున్నారు. బాలబాలికలకు సువార్త ప్రకటించాలి. ప్రియశ్రోతలు వింటున్నారా, యేసుప్రభువు విడాకులను గురించి మాట్లాడి వెంటనే చిన్న పిల్లల విషయం ప్రస్తావించాడు. విడాకులు కావాలనుకునేవారు పిల్లలు గలవారైతే వారి జీవితాలను పాడుచేసిన వారవుతారు. ఆమెను భర్త ప్రేమించటం లేదనుకోండి, కాని ఆమెకు 4 పిల్లలున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆమె విడాకుల తలంపునే మానుకోవాలి. ప్రభు అంటున్నాడు, పిల్లలు నా దగ్గరికి వస్తుంటే వారిని ఆటంకపరచవద్దు. పిల్లల సంక్షేమము దృష్ట్యా
భార్యాభర్తలు కలిసి ఉండాలి. కుటుంబం విచ్ఛిన్నమైపోతే పిల్లల బ్రతుకులు నాశనమైపోతాయి. విడాకులు అనే అంశానికి చిన్నబిడ్డల సంక్షేమానికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ప్రభు ధనికుడైన ఒక యువకుణ్ణి పరిచయం చేస్తున్నాడు. మత్తయి సువార్త 19:16-22. ఇదిగో, ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయనను అడిగాడు, బోధకుడా, నిత్య జీవము పొందడానికి నేను ఏ మంచి కార్యము చెయ్యాలి? అందుకు ఆయన అన్నాడు, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనాలి. ఏ ఆజ్ఞలు అని అతడడిగాడు. యేసు అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలి. అందుకు ఆ యువకుడన్నాడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇక నాకు కొదువ ఏమిటి? అందుకు యేసు అన్నాడు, నీవు పరిపూర్ణుడవు కావటానికి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకియ్యి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు. అయితే ఆ యువకుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. శ్రోతలు వింటున్నారా, ఈ యువకుడు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఆయనను సమీపించాడు, బోధకుడా అని సంబోధిస్తున్నాడు. మంచి కార్యము చెయ్యాలని అతని కోరిక. అలా చేస్తే నిత్య జీవము ప్రాప్తిస్తుందని అతని ఆశ. యువకుడా, మంచి కార్యాలను గూర్చి అడుగుతావా? మంచివాడు మాత్రమే మంచి కార్యాలు చేయగలడు. మంచివాడు ఒక్కడే, ఆయనే దేవుడు. నేను మంచివాణ్ణి అంటున్నావా? అయితే నేను దేవుణ్ణి అని ఒప్పుకుంటున్నావు. నేను క్రీస్తును, దేవుని కుమారుడను. ఇప్పుడు నీవు నిత్యజీవములో ప్రవేశించగోరుతున్నావు. నేను చెప్పేది విను. నా ఆజ్ఞలు నీవు పాటించాలి. ఏ ఆజ్ఞలు అంటావా? దశాజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలలో మొదటి భాగము మానవునికి దేవునికి మధ్య ఉండవలసిన సంబంధం. ఇక 2 భాగం మానవునికి తోటి మానవులకు ఉండవలసిన సంబంధం. యువకుడా, నీవు పరిపూర్ణుడవు కావాలంటే దేవునితో నీకు సరైన సంబంధం ఉండాలి. ప్రియశ్రోతలు వింటున్నారా, ఈ యువకుడు ధనికుడు. అతనికి చాలా ఆస్తి ఉంది. అతడు ప్రభువును వెంబడించాలంటే ఆస్తి అడ్డమొస్తోంది. యేసు ప్రభువు సిలువ దిశగా పయనిస్తున్నాడు. యువకుడు యేసును సిలువవేత వరకు వెంబడించగలడా? ప్రియశ్రోత, నీవు ప్రభువును వెంబడించకుండా ఏదైనా అడ్డమొస్తోందా? ఆ యువకుడు మిక్కిలి ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. యువకుని ఆస్తి ప్రభువుకు అతనికి మధ్య అడ్డమొస్తోంది. కొందరికి స్వనీతి పెద్ద గుదిబండ అవుతుంది, కొందరికి అధికారం, మరికొందరికి ఉద్యోగం. ఈ సందర్భంలో ప్రభువు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 19:23-26. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం దుర్లభమని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటం కంటే సూది బెజ్జములో ఒంటె దూరడం సులభమని మీతో చెబుతున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అడిగారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? యేసు వారిని చూచి అన్నాడు, ఇది మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తమూ సాధ్యమే. ధనవంతుడు దేవుని రాజ్యములోనికి చేరటం మానవరీత్యా అసాధ్యం. ఒంటె సూది బెజ్జములో గుండా దూరిపోగలదా? అది ఒంటె, ఇది సూది బెజ్జం. ఒంటెను సూది బెజ్జములో గుండా నడిపించడం ఏ సర్కస్ కంపెనీకి సాధ్యం కాదు. అది అసహజం, అసాధ్యం. పోనీ దేవుడు ఆ పని చేస్తాడా? దేవునికి సాధ్యమే కాని ఒంటెను, సూది బెజ్జాలను సర్కస్ ప్రదర్శనలాగా చూపటం ఆయనకిష్టం లేదు. ఇది మనిషిని గురించిన వాస్తవం. దేవుడు మనిషిని మార్చగలడు, కొత్తగా పుట్టించగలడు. నూతన జన్మ పొందిన వ్యక్తి పరలోకములో ప్రవేశించగలడు. పరలోక ద్వారం ఇరుకుగదా,
ఒక పాపి పశ్చాత్తాపము చెంది రక్షించబడితే పరలోక ప్రవేశం సులభ సాధ్యమే, లేకపోతే అది ఒంటే సూది బెజ్జం కథే అవుతుంది. సోదరుడా, సోదరి, నీవు ఎవరివైనా సరే రిక్తహస్తాలతో ఒక భిక్షుకునిలాగా ఆయన వద్దకు రావాలి. ఆయన నిన్ను రక్షిస్తాడు. దేవునికి సమస్తమూ సాధ్యమే. ఇప్పుడు ప్రభువు పేతురు ప్రశ్నకు జవాబు చెబుతున్నాడు. మత్తయి సువార్త 19:27-30 వరకు పేతురు అడిగాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, గనుక మాకేమి దొరుకుతుంది? యేసు వారితో అన్నాడు, ప్రపంచ పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనా అక్కచెల్లెళ్లనైనా తండ్రినైనా తల్లినైనా పిల్లలనైనా భూములనైనా ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందుతాడు, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. మొదటివారు అనేకులు కడపటివారవుతారు, కడపటివారు మొదటివారవుతారు. ప్రియశ్రోతలు వింటున్నారా? పేతురు గుండెలో గూడు కట్టుకున్న స్వార్థం ఇప్పుడు బయలుపడింది. ప్రభువు అతణ్ణి గద్దించలేదు. పేతురు ఏమి అడుగుతున్నాడు? ప్రభూ, మా త్యాగం ఎంతో గొప్పది, మాకు ఎలాంటి ప్రతిఫలమిస్తావు, ఏమి పారితోషికమిస్తావు? యేసు అన్నాడు, పేతురు, నన్ను వెంబడించిన నీకు గొప్ప పదవే లభిస్తుంది. మీరు నాతో సింహాసనం మీద కూర్చుంటారు, తీర్పు తీరుస్తారు. ప్రియశ్రోతలు, మనకు గొప్ప బహుమానమున్నది. పరలోక సింహాసనానికి మనకు హక్కుభుక్తములున్నాయి. రక్షించబడిన ప్రజలు, యేసు కోసం త్యాగం చేసిన విశ్వాసులు గొప్ప బహుమానాలు పొందుతారు, మహిమ సింహాసనము మీద కూర్చుంటారు. వారు కోల్పోయిన దానికి 100 రెట్లు అధికంగా పొందుతారు. వారు నిత్య జీవమునకు వారసులు. ఇక్కడ మొదటివారు, అక్కడ కడపటివారవుతారు. ఇక్కడ కడపట ఉన్నవారు అక్కడ మొదటివారవుతారు. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయం ఎంతో ఆసక్తిదాయకమైంది. విడాకులను గురించి ప్రభువు చెప్పిన మాటలు అమూల్యమైనవి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. వైవాహిక సంబంధాలలో కాఠిన్యం తగదు. నియంతలైన భర్తలారా, గయ్యాళి భార్యలారా, ప్రభువు మాట వినండి. వ్యభిచార కారణాన్ని బట్టి కాక మరే కారణము చేత కూడా విడాకులకు దేవుని అనుమతి లభించదు. విడాకులకు ఫలితంగా పిల్లలు అన్యాయమైపోతారు. ధనవంతుడైన యువకుడు బహుశా సన్హెద్రిను సభ్యుడై ఉండవచ్చు. అతడు ధర్మశాస్త్రము నెరిగినవాడు. అతని జీవితంలో ఆస్తి అతని నిత్య జీవానికి ఆటంకమైంది. ఆ ధనికుడు ధనాన్ని ప్రేమించాడు. అతడు రక్షించబడాలి. అతడు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రేమించినవాడు కాడు. యేసుప్రభు ధనికులను గురించి చెప్పిన మాట నాడు నేడు వాస్తవమే. ధనికుడు ఒంటెలాంటివాడు. నిత్య జీవము అతనికి సూదిబెజ్జమవుతుంది. ముగింపులో ప్రభువు చెప్పిన మాట మననం చేసుకుందాము. ప్రభువు కోసం త్యాగం చేసిన వారికి దేవుడు తక్కువేమీ చెయ్యడు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుప్రభువారి కృప, యహోవాదేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.